ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఇక్కడ ఓల్డ్ పాటిగడ్డ బేగంపేటలో పోలింగ్ బూత్ దగ్గర అయితే ఉన్నాము. చూసుకోవచ్చు ఇక్కడ మార్నింగ్ 7 నుంచి కూడా ఇక్కడ పోలింగ్ నడుస్తూ ఉంది. చాలా మంది ప్రజలు వచ్చినట్టు చూస్తున్నాము. చూసుకోవచ్చు ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా చాలా కేర్గా తీసుకుంటున్నారు. ఎవరిని కూడా మొబైల్స్ కూడా అలౌట్ లేకుండా చాలా జాగ్రత్తగా పోలింగ్ వేయడం జరుగుతుంది. పొద్దున్న నుంచి కూడా ప్రజలు ఏం తగ్గినట్టు లేదు. ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఈ ఎండ వాతావరణంకి కొంచెం పబ్లిక్ తగ్గినట్టు ఉంది. మరి ఈవినింగ్ వరకు ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు, కానీ మార్నింగ్ నుంచి అయితే ఇక్కడ క్యూ లైన్లు చూడవచ్చు మనము. ఒక 3-4 ఉన్నాయి క్యూ లైన్లు చూసుకోవచ్చు. మరి ఆ వారి మాటలో అడిగి తెలుసుకుందాము ఎలా నడుస్తుంది అనేసి. సార్ నమస్తే సార్. అంటే మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయింది పోలింగ్, అంటే ఇంతవరకు ఎన్ని పోలింగ్స్ అయ్యాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్? ఇక్కడ ప్రికాషన్స్ వచ్చేసి మేము అంతా ప్రాపర్గా చేస్తున్నాము యాజ్ పర్ ఆఫీసర్స్ అండ్ గైడెన్స్. మంచి పర్సంటేజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే 21% కంప్లీటెడ్ అప్ టు 11 a.m. అదండి. ఎన్నింటి వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది సార్? 5 p.m. ఎగ్జాక్ట్ 5 p.m. విల్ క్లోజ్డ్. ప్రస్తుతం మనం చూసుకుంటున్నట్టయితే పోలింగ్ క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. చూసుకోవచ్చు మరి ఈవినింగ్ వరకు కూడా ఇంకా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు 350 వరకు పోలింగ్ అయినట్టు, పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. మరి ఇంకా ప్రజలు ఉన్నారు, వారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు మనతో ప్రెసెండింగ్ ఆఫీసర్ ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాము. మరి ఎలా నడుస్తుంది, మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయింది సార్, నమస్తే. అంటే ఇక్కడ ఎలా నడుస్తుంది ఇప్పుడు, ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ? Everything is going well. People are coming right from the morning, 7 o'clock. And we are checking their documents, identity document, and we are entering their details, and they are voting. ఎన్నింటి వరకు ఇది పోలింగ్ జరిగే అవకాశం ఉంది సార్? ఐ థింక్ 6 వరకు జరుగుతుంది. ఒక 10-15 మెంబర్స్ లైన్లో ఉండొచ్చు, వాళ్ళకి స్లిప్ ఇచ్చేసి వాళ్ళు పూర్తయ్యే వరకు ఐ థింక్ ఇట్స్ నాట్ మోర్ దెన్ 6:15. ఇప్పుడు ఇంతమంది క్యూ లైన్లో నిల్చున్నారు, మరి వృద్ధులు కూడా వస్తున్నారు కదా కొంతమంది, మరి వాళ్ళకి ఎలా ఇచ్చేస్తున్నారు లోపలికి? అంటే వాళ్ళని కూడా నిల్చోబెడుతున్నారా, లేదా వాళ్ళని తొందరగా పంపించడం కానీ ఏమైనా జరుగుతుందా? పీపుల్ హు ఆర్ సిక్, పీపుల్ హు ఆర్ ఓల్డ్ ఏజ్, సీనియర్ సిటిజన్స్, వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ముందు పంపుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం బేగంపేట పాటిగడ్డలో అయితే ఉన్నాము, మరి ఇప్పుడు సెకండ్ బూట్ దగ్గర ఉన్నాము. సెకండ్ బూట్ దగ్గర కూడా పబ్లిక్ క్రౌడ్ కనిపిస్తూ ఉంది. మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటికీ 20% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. మరి ఈవినింగ్ 5 o'clock వరకు కూడా ఇంకా పోలింగ్ వచ్చే అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు. ఇక్కడ మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయింది కదా, ఎలా ఉంది ఇక్కడ? అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, ఇవన్నీ పెట్టారు. ఇట్స్ రియలీ గుడ్, ఇలా పెట్టడం చాలా బాగుంది. ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్ పీపుల్కి, సో ఆ పీపుల్కి ఇట్లా అరేంజ్మెంట్ చేశారు కాబట్టి చాలా మంచిగా ఉంది. లైన్ అంత పెద్దగా ఏం లేదు, మా అంటే 5 minutes లైన్లో నిలిచేవాలి అంతే. దానికంటే ఇంకా వేరే జాలు అయితే అంత 30 minutes వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎండలో, బట్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్న వల్ల టైంకి ఓట అయిపోయింది. అంటే ఎంతసేపు అవుతుందమ్మా వచ్చి మీరు? 5 minutes. ఎక్కువ ఏం వెయిట్ చేయడం కానీ అలాంటివి ఏం లేదు. ప్రాబ్లం లేకుండానే పోలింగ్ వేస్తున్నారా? ఏం ప్రాబ్లం లేదు. చెప్పండి ఏంటి ప్రాబ్లం ఇక్కడ, అంటే బూత్ల దగ్గర ఛాన్స్ ఇప్పటి నుంచి వెయిట్ చేయడం కానీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? వెయిట్ చేయడం అంటే ఆర్గ్యుమెంట్స్ నడుస్తుందంటే ఏంటంటే వాళ్ళ లిస్టులో పేరు అయితే ఉంది కానీ డిలీట్ ఆప్షన్ అని వస్తుంది. అంటే వాళ్ళు ఇక్కడనే ఉంటుర్రు, అదే అడ్రస్ మీద ఉంటుర్రు, కానీ దాంట్లో మాత్రం డిలీటెడ్ అనేసి ఇట్లా రిమార్క్ వచ్చేసింది. వాళ్ళు అదే అంటున్నారు, మేము ఉన్నాము, మేము బతికే ఉన్నాం అయినా కానీ మాకు ఇట్లా డిలీట్ పెట్టేశారు. మేము ఎక్కడ పోయి ఓట్ వేయాలి, మా ఓటు వేయకుండా చూస్తున్నారు మీరు. మేమేమో అంత ఇంట్రెస్టింగ్ పెట్టుకొని ఈ ఓట్ వేస్తే మన మంచిగా ఉంటుంది అనేసి ఉంటున్నారు, కానీ వేయకుండా మేము అట్లనే వెళ్ళిపోతే మాకు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ వెళ్ళండి అక్కడ వెళ్ళండి అన్ని చోట్ల తిరిపిస్తారు, కానీ ఓట్ వేయడానికి అయితే ఛాన్స్ లేదు. ఈ డిలీట్ ఆప్షన్ లేకుండా వాళ్ళని ఒక ఆప్షన్ అనేది పెట్టి వాళ్ళని ఓట్ వేసేటట్టు చూడండి మేడం. నా పేరు జయశ్రీ, ప్రిసైడింగ్ ఆఫీసర్, పాటిగడ్డ 23 పోలింగ్ స్టేషన్ నంబర్.
మార్నింగ్ 7కి స్టార్ట్ అయింది, మార్నింగ్ నుంచి ఇంతవరకు ఎంత వరకు పోలింగ్ నమోదైంది? మా పోలింగ్ స్టేషన్లో వచ్చేసి 702 మెంబర్స్ ఓటర్స్ ఉన్నారు. సో ఇప్పటివరకు 22% అంటే 158 మెంబర్స్ మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు. ఓకే మేడం, అంటే ఇప్పుడు వృద్ధులు కూడా వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేడం ఇక్కడ? అంటే వాళ్ళు వీల్ చైర్స్, ఎవరికైతే నడవడానికి వీలు లేదో వాళ్ళకి వీల్ చైర్స్, ఇంకా కూల్ వాటర్ వాళ్ళకి, ఇంకా వాళ్ళకి ఎవరైనా హెల్పర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మేము ప్రాపర్ కేర్ తీసుకొని అన్ని సర్టిఫికెట్స్ కానీ అన్నీ తీసుకొని, ఈవెన్ బ్లైండ్ పీపుల్ వచ్చినా కూడా ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొని ఓటు వేయడానికి వాళ్ళకి అనుమతిస్తున్నాం. అంటే ఏ టైం వరకు పోలింగ్ అవుతుంది మేడం? ఇంకా ఈవినింగ్ 5:00 వరకు, ఎగ్జాక్ట్ 7కి స్టార్ట్ అయింది, 5:00 వరకు. అప్పటి వరకు క్యూలో ఎంతమంది ఉంటారో వాళ్ళని మాత్రం అలో చేస్తాం, గేట్ బయట ఎవరు ఉంటారో వాళ్ళని అలో చేయం. బాగానే అవుతుంది పోలింగ్, అంత ప్రశాంతంగా జరుగుతుంది, నో ప్రాబ్లం. థ్యాంక్.